భయ ఇప్పుడే బబుల్ గన్ సినిమా చూశాను, నమ్మి పడేశారు సినిమా మాత్రం. భయ అందరూ చూసారు ప్యాషన్, ఇందులో ఉంది రోషన్. భయ ఏం సినిమా భయ, ఊరా మాస్ భయ. భయ ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది భయ, మన నజీబ్లో మనకేం రాసిపెట్టింది తెలియదు, అది ఇజ్జత్ అయినా అవకత అయినా మనకు నచ్చినట్టు మనం బతకాలి. భయ ఏం సినిమా భయ, ఒక RX 100 చూసింటారు, ఒక అర్జున్ 100 చూసింటారు, అంతకు మించింది భయ సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి సుమాక ఏం కొడుకుని అన్న ఒక ఫస్ట్ సినిమాకే ఎంత యాక్టింగ్, అసలు అప్పుడే అప్పుడప్పుడే ఎమోషన్ అయింది, అప్పుడప్పుడే లాఫింగ్ అయింది, అప్పుడప్పుడే అసలు యాక్షన్ సీక్వెన్స్ అన్న ఊరా మార్చేశాడన్న. నిజం చెప్తున్నా భయ, సినిమా చూడండి, యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో కూడా ఈ లెవెల్ యాక్టింగ్ చేస్తాడని ఊహించలేదు. ఫస్ట్ సినిమాకి ఎంత యాక్టింగ్, ఊరా మాస్ భయ. ఒక అర్జున్ 100, ఒక RX 100 ఎంత హిట్ కూడా దానికి డబల్ భయ సినిమా మాత్రం. ప్రతి ఒక్క ట్రేడర్కి వెళ్ళి అంటే యూత్ మొత్తం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఒక లవర్ ఉన్నాడు, లవర్ లేనాడు తుప్పలు ఎంత చేస్తాడో ట్రేడర్కి వెళ్తే అంత ఎంజాయ్ చేస్తారు భయ. మనం లవ్ దగ్గర స్టక్ అయిపోయింటాం సినిమాకి, ఒకసారి లవ్తో పాటు గోల్ని కూడా అచీవ్ చేసుకోవచ్చు అని ఒక మంచి మెసేజ్ ఉంది భయ సినిమాలో. ప్రతి ఒక్క ట్రేడర్కి వెళ్ళి చూడండి భయ, అంతే. అన్నా బబుల్ గమ్, అన్న ఒక బబుల్ గమ్ తింటే మనకి ఎలాంటి ఫ్రెష్ ఫీల్ వస్తుందో దానికి మించి ఫీల్ వస్తుంది అన్న. అంత బాగుందన్న మూవీ, అంత హై ఇచ్చింది నాకైతే. అంటే మెయిన్గా మూవీలో చెప్పుకోవాలంటే హైలైట్స్ అన్న మన రోషన్ గారి యాక్టింగ్ అన్న. రోషన్ గారి యాక్టింగ్, హీరోయిన్ బ్యూటీ, ఇవి రెండు కళ కలిపితే బబుల్ గమ్. వాళ్ళు ఎట్లా నంచుకున్నారో నాకు తెలియదు, కానీ ఆడియన్స్ మాత్రం దంచుకుంటున్నారు లోపల. అంత బాగుంది నా సినిమా మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బీజిఎం కొట్టినారు ఎవరో, కానీ కుక్కర్ని కొట్టినట్టు కొట్టిండు నా బీజిఎం. సాంగ్స్ కూడా బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగుంది నా మూవీలో. ఒకటే చెప్తాను ఫైనల్గా, నేను రోజు పొద్దుగాల తిరిగేది అమ్మాయిల వెనకాల, బ్లాక్ బస్టర్ కొట్టేశాడు మన రోషన్ కనకాల, చాలా బాగుంది నా మూవీ. అందరికీ నమస్కారం. మన బబుల్ గమ్ సినిమా చూడడం జరిగింది, నిజంగా నాకు సుమా గారి యాంకరింగ్ చూస్తే చాలా ముద్దుగా వస్తుంది. అలాగే మన రోషన్ యాక్టింగ్ కూడా అంతే ముద్దుగా ఉంది, చాలా బాగుంది. ఇంకా రాజీవ్ కనకాల గారు వారసత్వం కాబట్టి కుర్రాడైతే ఎరగొట్టాడు రోషన్ అయితే కనుక. ఫస్ట్ మూవీ అయినా కానీ డెబ్యూ మూవీ అయినా కానీ ఇది ఫస్ట్ మూవీలో లేదు, ఒక 10 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్లో ఉంది. చాలా అద్భుతమైన నటన, అద్భుతమైన నటన ఇందులో కనపరిచాడు రాజీవ్ కనకాల గారు. దంపతులు అయితే సుమా గారు, రాజీవ్ గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ రాజ్యంలో ఉంటుందో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి నచ్చిందండి బబుల్ గమ్ మూవీ. చిన్నప్పుడు మనం బబుల్ గమ్ తిన్నప్పుడు ఆ టేస్ట్ ఎంత ఆస్వాదిస్తామో, ఈ సినిమా చూసి కూడా ఆ టేస్ట్ అంతా ఆస్వాదించండి. మంచి రొమాన్స్ ఉంది, ఈ కుర్రోళ్ళకైతే పండగ, మాహోల్ లెవెల్లో కాదు, ఒక సంక్రాంతి పండుగ ఈ రోజు వచ్చిందా అనుకున్నట్టు ఉంటుంది. ఈ సినిమా చూస్తే చాలా మంచి రొమాన్స్ ఉంది, వాటి దగ్గర ఎక్స్పెరిమెంట్ అయితే సినిమా కనపడింది. కుర్రోడ్ యాక్టింగ్, రోషన్ యాక్టింగ్ అయితే ఇంకా చెప్పవసలేదు. ఒక 10-15 సినిమాలు ఎక్స్పీరియన్స్ తీసిన కుర్రోళ్ళగా యాక్ట్ చేయడు, చాలా బాగుంది. బాబు కూడా హీరో మెటీరియల్ ఖచ్చితంగా. నేను హీరోయిన్ కోసం ఎంత చెప్తానంటే నా దృష్టి అంతా హీరో మీద ఉంది, హీరోయిన్ చూడలేదు, హీరోయిన్ మీద ఉంది. ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రాజీవ్ కనకాల గారు అంటే వాళ్ళిద్దరూ అంటే సుమా గారు, రాజీవ్ గారు పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో అదే రేంజ్లో మన రోషన్ కూడా తీసుకోవడం జరిగింది. మంచి సూపర్ మూవీ, ప్రతి ఒక్కరు చూడండి, అందరికీ నచ్చుతుంది, చాలా క్యూట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్నా బబుల్ గమ్ అన్నా, బబుల్ గమ్ అయితే చాలా బాగుందన్నా. మైండ్ చెప్పాలంటే రోషన్ కనకాల అన్నా, ఆయన పేరు తగ్గట్టు రోషన్ కనకాల అనేది సుమా గారు ఇలా ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీ ఇలా కనబడుతుంది. ఎందుకంటే ఆటిట్యూడ్ అనేది ఇంతకుముందు చాలామంది మన పవన్ కళ్యాణ్ భాష చేశారు, ఇంతమంది మళ్ళీ అర్జున్ రెడ్డిలో మనం చూసుంటాము, కానీ వాళ్ళందరికన్నా బాగా చెప్పిన వాళ్ళ కొంచెమన్నా స్టామినా మెయింటైన్ చేయగలడు అనిపించింది నాకైతే. వాళ్ళంతా కాకపోయినా కొంచెం స్టామినా మెయింటైన్ చేయగలడు అని అనిపించింది. ఆయన ఆటిట్యూడ్ ఉందన్న, ఆ యాక్టింగ్ అసలు మామూలుగా ఉండదు. ఆ బబుల్ గమ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే అమ్మాయి చుట్టూ తిరుగుతుంటాం అనేది ఒకటి దాని కాన్సెప్ట్, దాని గురించి టైటిల్ పెట్టారు. సినిమా గురించి వస్తే డైరెక్షన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొత్త కొత్త జనరేషన్లో ఇలాంటి మూవీలు రావాలి. ఎందుకంటే ఒక ఎనర్జీ ఇప్పుడు అర్జున్ రెడ్డి ఒక జనరేషన్కి వచ్చింది, ఇది ఒక జనరేషన్కి ఇలాంటివి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే రొమాన్స్ ఉందన్న దాంట్లో, రొమాన్స్ చాలా బాగా చూపించారు. ఆ రొమాన్స్ అనేది చెత్త చెత్తగా చూపించకుండా చాలా బాగా చూపించారు. కొన్ని సినిమాలు ఏం చేస్తే చెత్త చెత్తగా చూపిస్తారు, దీంతో అయితే చాలా బాగా ఒక ఎంత కావాలో అంత చూపించారు. అదే నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఓవరాల్గా అయితే అన్నా రోషన్ కనకాలకైతే మంచి ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నా. ఈ సినిమాతో ఇటు కొట్టాడు అనుకుంటున్నా. 5 3.5 రేటింగ్ ఇస్తాను అయితే, ఎందుకంటే కొంచెం స్లో ఉంది మూవీ.